రాష్ట్ర సెక్రటేరియట్ వద్ద తెలంగాణ తల్లి విగ్రహ స్థాపనలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించినందుకు నిరసనగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా గజ్వేల్పట్న కేంద్రంలో జాతీయ జెండాను ఎగురవేశారు మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సెప్టెంబర్ 15 భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం విలీనమైన ప్రాంతమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన 10 సంవత్సరాల పాటు జాతీయ సంయుక్త దినోత్సవంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నామని తెలియపరిచారు. సెప్టెంబర్ 17 భారత దేశంలో తెలంగాణ ప్రాంతం విలీనమైనటువంటి రోజు, తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఇది చారిత్రాత్మకంగా నిలిచేటువంటి రోజు. ఈ రోజును జాతీయ సమైక్యతా దినోత్సవంగా గత 10 ఏళ్ల కాలం నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు నిర్వహించుకుంటూ ఉన్నాం. మళ్ళీ ఆ రోజు అనేక వీరోచితమైనటువంటి పోరాటాల తర్వాత నిజాం యొక్క నిరంకుశత్వాన్ని వాళ్ళ పారద్రోలి భారత ప్రజాస్వామ్యంలో మన తెలంగాణ విలీనమైనటువంటి ఈ రోజుకు చరిత్రలో చాలా ప్రాముఖ్యత ఉన్నది. అదే క్రమంలో వాళ్ళ ఆ రోజు ఏ కళలైతే కానీ తెలంగాణ ప్రాంతాన్ని విముక్తి చేసినారో ఆ కళల్ని సాకారం చేసే దిశగా గత 10 ఏళ్లుగా కేసీఆర్ గారి నాయకత్వంలో వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడంతో పాటు అనేక అభివృద్ధి ఫలాల్ని వాళ్ళ పేద ప్రజలకు అందించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యల్ని పారద్రోలి అనేక అసమానతల్ని రూపుమాపేటటువంటి విధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ 10 ఏళ్ల కాలంలో పనిచేయడం జరిగింది. కానీ ఈ 9 ఏళ్ల కాలంలో వాళ్ళు నడుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళ తిరిగి పేద ప్రజల మధ్య అసమానతల్ని పెంచే విధంగా తన చర్యల్ని చేపడతా ఉన్నది. వాళ్ళ ఏ రైతాంగానైతే కేసీఆర్ గారు వాళ్ళ మంచి స్థాయిలో ఉంచడానికి ప్రయత్నం చేసి అనేక వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొచ్చినాడో వాటన్నింటినీ ఒక్కొక్కటి నడ్డు విరుస్తూ ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ రైతాంగానికి మోసం చేసేటువంటి విధంగా మళ్ళీ తెలంగాణలో తిరిగి అసమానతల్ని వాళ్ళ పెంచేటువంటి విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళ ఈ తెలంగాణ రాష్ట్ర చరిత్రను ఒకసారి మరోసారి తెలుసుకొని ఇవాళ తెలంగాణ ఉద్యమ లక్ష్యాల్ని పూర్తి చేసేటువంటి దిశగా పాలన కొనసాగాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. లేని పక్షంలో తప్పకుండా తెలంగాణకు పోరాట చరిత్రనే ఉన్నది. 1942 పోరాడింది, 69 పోరాడింది, తిరిగి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించే దిశగా పోరాటం చేసింది. అటువంటి గొప్ప పోరాటాల నిలయమైనటువంటి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని పారద్రోడడం అనేది చాలా చిన్న విషయం కాబట్టి ఇవాళ ప్రజలందరూ అనుకుంటే తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మార్చేటువంటి రోజులు దగ్గరలో ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తెరిగి తెలంగాణ ఉద్యమ లక్ష్యాల్ని ముందుకు తీసే విధంగా పరిపాలన కొనసాగించాలనే సందర్భంగా డిమాండ్ చేస్తాం. జై తెలంగాణ. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం 1948 పోరాటం చేసినప్పుడు నిజాం గవర్నమెంట్ మీద సమైక్యత కోసం, ఐక్యత కోసం నాడు పోరాటం చేసి భారతదేశంలో విలీనం చేసుకున్నటువంటి రోజు. ఆ తర్వాత 69 కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చినప్పటికీ కూడా ఆ రోజు రాష్ట్రాన్ని బైపర్కేషన్ కాకుండా చెన్నారెడ్డితోని ఇందిరాగాంధీ కుట్ర చేసి తెలంగాణ రాష్ట్రాన్ని కాకుండా చేసిండు. 2001లో గౌరవనీయుడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి రాజకీయ పార్టీని కూడా ఒప్పించి మెప్పించి 2014 డిసెంబర్ 9 నాడు మరి తెలంగాణ ప్రకటన వచ్చే విధంగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడే విధంగా గౌరవ కేసీఆర్ గారు కృషి చేసినటువంటి విషయాన్ని మనమందరం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. 2014 నుండి 2024 వరకు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం యొక్క ఉనికిని దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా ఐడెంటిఫికేషన్ తెచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు రైతు ఆత్మహత్యలు, వీడు పొలాలు, ఎండు పొలాలు ఇవన్నీ ఉండేటివి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక దిక్కు కాళేశ్వరం, ఒక దిక్కు మల్లన్న సాగర్, ఇంకో దిక్కు సీతారాముల ఎత్తిపోతల, ఒక దిక్కు బసవేశ్వరం, ఒక దిక్కు మాలమూరు రంగారెడ్డి. రాష్ట్రానికి నలుదిక్కుల ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మాణం చేసి దాదాపుగా 300-400 TMCలు రిజర్వ్ ఉండే విధంగా రాష్ట్రాన్ని రూపకల్పన చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అదే కాకుండా ఫార్మా రంగంలో కానీ, ఇండస్ట్రియల్లో కానీ, మరి అగ్రికల్చర్లో కానీ, అన్నింటిలో కూడా అభివృద్ధిలో కానీ అన్ని రంగాలలో కూడా ముందుకు తీసుకెళ్లినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఇలా ఉన్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అధికారం కోసం ఇష్టం వచ్చినని హామీలు ఇచ్చి
చెప్పరానని హామీలిచ్చి ప్రజల్ని నమ్మించి వమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చిన రోజు నుండి తెలంగాణ ఉనికిని కాపాడలేని పరిస్థితి ఏర్పడ్డది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పోయినా ఏ ప్రభుత్వ లాంఛనాలు ఏ ప్రభుత్వం యొక్క అధికార ప్రోగ్రాం ఉంటే కూడా అక్కడ కూడా కేసీఆర్ గారిని తిట్టాలి, అక్కడ కూడా కేసీఆర్ మీదనే